పాకిస్తాన్లో ధ్వంసమైనవి కొన్ని వందల ఆలయాలు తాజాగా జరిగినటువంటిది కూడా చూసాం గత రెండేళ్లలోనే ఏడు ఆలయాలు ధ్వంసమైనవి ఆలయాలను ధ్వంసం చేయడమే కాదు అక్కడ విగ్రహాలను అపవిత్రం చేయడం అనేటువంటి దాన్ని కూడా చేస్తారు కావాలని మీ మతాలకి మీ దేవుళ్ళకి ఏమీ లేదు మీరు అజ్ఞానులు ఆ దేవుళ్ళను నమ్మడం మానేయండి మా మతంలోకి మారండి అని చెప్పటమే అక్కడ ప్రధాన ఉద్దేశం లేదంటే మీరు అజ్ఞానులు అని చెప్పడం ఇదే ప పనిని ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా చేస్తున్నారు టోటల్గా బంగ్లాదేశ్లో ఓవరాల్గా యాభై ఎనిమిది ఆలయాలు గత రెండేళ్లలో కూలగొట్టబడ్డాయి అయితే ఇక్కడికి మళ్ళీ ఆ వీడియోలు ఇట్లాంటివి చూపించట్లేదు కాబట్టి కనిపించలేదు కాబట్టి తెలియలేదు కానీ అక్కడ అంతే బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఏవైతే మన పొరుగునున్నటువంటి దేశాలలో ఒకప్పుడు భారతదేశంలోని భాగాలే కావడంతో అక్కడ మన వాళ్ళు ఉండిపోయారు సిక్కులు కావచ్చు జైనులు కావచ్చు హిందువులు కావచ్చు ఇట్లా ఉండిపోయారు వాళ్ళకి అక్కడ జరిగే అవమానాలు మామూలు అవమానాలు కాదు అక్కడ వాళ్ళకి డిగ్రేడ్ ఉద్యోగాలు మాత్రమే ఇస్తారు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు అవకాశాలు ఉండదు ప్రభుత్వ పాఠశాలలో అవకాశం ఉండదు వాళ్ళ వాళ్ళ భాషల్లో చదువుకోవడానికి అవకాశం ఉండదు ఖచ్చితంగా ఆ దేశానికి సంబంధించిన ఉర్దూ భాషలోనే చదువుకోవాలి ప్లస్ వాళ్ళకి సంబంధించిన బిడ్డల పెళ్ళల దగ్గర నుండి ప్రతిదానికి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అక్కడ శుభకార్యాలు డ్రమ్ములు వాయించడా లాంటి వాటిని కూడా అనుమతించరు భజనలు చేయనీయరు పూజలు చేయనీయరు అలా చేయనీయకుండా దాని మీద అసహనంతో పగలగొట్టడం ధ్వంసం చేయడం లాంటివి చేస్తూ ఉంటారు ఇదంతా తెలిసినా అది మనకు తెలియనీయకుండా చేయడంలో మన దగ్గర ఉన్నటువంటి మేధావి వర్గాలు గొప్పగా సాగిపోతూ ఉంటుంటారు